హాయ్ ఫ్రెండ్స్, నేను నందగోపాల్ రాయల, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ప్రతిరోజు కూడా మరి యోమా డైలీ తరపు నుంచి మనము కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, దీనిలో భాగంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకు ఎవ్రీడే మనము కరెంట్ అఫైర్స్ సంబంధించి క్లాసెస్ తీసుకోవడమే కాకుండా, మనకు ప్రతి సండే రోజున 20 క్వశ్చన్లు అనేది 20-20 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 20-20 క్వశ్చన్స్లో ఒక 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 ఆప్షన్స్లలో మనం ఫస్ట్ ఒక క్వశ్చన్ని చదవడమే కాకుండా, చదివిన క్వశ్చన్కి ఒక 4 ఆన్సర్స్ని కూడా, అంటే 4 ఆప్షన్స్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ 4 ఆప్షన్స్లో ఒక కరెక్ట్ ఆన్సర్ని మీరు చెప్పడానికి కోసం అని ఒక 5-6 సెకండ్లు అనేది గ్యాప్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మీరు కామెంట్ రూపంలో ఎవరైతే ఆన్సర్ చేస్తారో మరి వారికి విషయస్ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ విధంగా ఎందుకు ఈ 20-20 క్వశ్చన్స్ ఎందుకు ఇలా ప్లాన్ చేసామంటే, జస్ట్ వారం రోజుల క్లాస్ సంబంధించి మీకు ఒక రీకాల్ కావడం కోసం అని స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది అభ్యర్థులు కూడా మరి సార్ మంచి ప్రయత్నం చేస్తున్నారు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా మనం జనవరి నుంచి జూలై వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా మనకు మంత్ వైజ్గా మనం చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ప్యాకేజీ అనేది 150 రూపీస్ అనేది ఉండడం జరిగింది. వాటిని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వ్యూమా డైలీ .com విజిట్ కావచ్చు. 7730078472 అటువంటి నెంబర్కి కూడా కాల్ చేసి మీరు వివరాలు అడగొచ్చండి. తద్వారా 150 రూపీస్ అనేటటువంటి ఈ యొక్క జనవరి నుంచి జూలైకి ఉన్నటువంటి కరెంట్ అవర్స్ని అందించే ప్రయత్నం చేశాం కాబట్టి, మరి వాటిని మీరు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తే మరి ఒక బూస్టప్ లాగా మాకు ఉంటుందన్న విషయంగా చెప్పుకోవచ్చండి. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో రావాలనే ఉద్దేశంతో 150 రూపాయలకే మేము అందించడం జరుగుతుంది. చాలామంది మిత్రులు కూడా సార్ మీరు మంచి ప్రయత్నం చేశారని కూడా ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది. అలాగే మీరందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం 20-20 క్వశ్చన్స్లోకి వెళ్దాం. 20-20, ఓకే అండి. 20-20లో ఫస్ట్ క్వశ్చన్ అండి. 2019లో G7 సమావేశం ఏ నగరంలో జరగనున్నది? 2019లో G7 సమావేశము ఏ నగరంలో జరగనున్నది? ఆప్షన్ ఏ ప్యారిస్, ఆప్షన్ బి మిలాన్, ఆప్షన్ సి నార్మండీ, ఆప్షన్ డి బియారిడ్జ్ అండి. బియారిడ్జ్, ఓకే. మరి ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ప్యారిసా, మిలానా, నార్మండీనా, బియారిడ్జా చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బియారిడ్జ్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బియారిడ్జ్ అనే విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది 4వ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, మనకు 4వ ఆప్షన్ డి ఆప్షన్గా చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ క్వశ్చన్ అండి. 1950-1966లో ఫ్రాన్స్లోని మౌంట్ బ్లాంక్ వద్ద ఎయిర్ ఇండియా విమానాలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో భారత అనుపిత అయినటువంటి ఓమి జహంగీర్ బాబుతో సహా 100కు పైగా మరణించారు. మరి వీరి స్మారకార్థం మోడీ 2019లో ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రారంభించినటువంటి స్మారకం పేరేం పేరు? ఓకే, ఆప్షన్ ఏ డి చాపెల్లే, ఆప్షన్ బి ఒబిలిస్క్ టవర్, ఆప్షన్ సి నార్మండీ, ఆప్షన్ డి నీద్ డి ఐగిల్ అండి చెప్పండి. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నీద్ డి ఐగల్గా మనం చెప్పుకోవచ్చు. డి ఆప్షన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏంటంటే, క్వశ్చన్ వచ్చేసి న్యూక్లియర్ టైటానిక్గా పిలువబడుతున్న అకాడమిక్ లొమనోసో అణు రియాక్టర్ని తయారు చేసిన దేశం. న్యూక్లియర్ టైటానిక్గా పిలువబడుతున్న అకాడమిక్ లొమనోసో అణు రియాక్టర్ని తయారు చేసిన దేశం అండి. ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఇటలీ. 4 సరైన ఆన్సర్ ఏందండి? ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే దాని పేరు రష్యాగా గుర్తుపెట్టుకోవాలి. అకాడమిక్ లొమనోసో, దీన్నే ఏమంటారు, నీటి మీద తేలియాడుతున్నటువంటి చెర్నోబిల్గా పేర్కొంటారు. అలాగే ఇంకా దీన్ని ఏమంటారు, న్యూక్లియర్ టైటానిక్గా పేర్కొంటున్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. మరి దీన్ని రష్యా వాళ్ళు తయారు చేసిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 4వ క్వశ్చన్ అండి. ఇటీవల కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ గౌబా స్థానంలో నియమితులైనది ఎవరు?
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా రాజీవ్ గోబా స్థానంలో నియమితులైన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ అజయ్ భూషణ్ పాండే, ఆప్షన్ బి అజయ్ కుమార్ బల్లా, ఆప్షన్ సి అజయ్ మిశ్రా, ఆప్షన్ డి అజయ్ దేవగన్. అజయ్ దేవగన్ చెప్పండి, నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్. అజయ్ కుమార్ బల్లా ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. బి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ ఐదవ క్వశ్చన్. అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్షిప్ని ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఓకే అండి, మరి ఇటీవల బర్త్ రైట్ సిటిజన్షిప్ని రద్దు చేస్తానని మన డొనాల్డ్ ట్రంప్ గారు పేర్కొన్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇటువంటి సందర్భంలో అసలు అమెరికన్లో బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 1868, ఆప్షన్ బి 1968, ఆప్షన్ సి 1986, ఆప్షన్ డి 1976. చెప్పండి, ఇప్పుడు నాలుగు ఆప్షన్ లేదు కరెక్ట్ ఆన్సర్. యా, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1868గా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. 1868గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆరో క్వశ్చన్. ముంబైలోని ఏ భవనం 2019 టైమ్ మ్యాగజైన్ 100 గొప్ప స్థలాల జాబితాలో ఉంది? ఓకే అండి, ముంబైలోని ఏ భవనము 2019 టైమ్ మ్యాగజైన్ 100 గొప్ప స్థలాల జాబితాలో చేరింది అనే విషయంగా మనం చెప్పుకోవచ్చండి. మరి ఇక్కడ నిజంగా టైమ్ మ్యాగజైన్ వాళ్ళు రీసెంట్గా ఒక 100 గొప్ప స్థలాలని ఎంపిక చేయడం జరిగింది. వాటిలలో మన ఇండియా నుంచి 2 స్థలాలు ఎంపికైనాయండి. ఆ 2 స్థలాల్లో ఒక స్థలం పేరు ఏంటిదని ఇక్కడ అడగడం జరిగిందండి. మరి ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ ముంబై హైకోర్టు, గేట్వే ఆఫ్ ఇండియా, సోహో హౌస్ అండ్ యాంటిలియా. చెప్పండి, నాలుగిట్లలో ఏంటిదండి కరెక్ట్ ఆన్సర్? సోహో హౌస్ అండి. సోహో హౌస్ అనేది ముంబైలో ఉంటుంది. దీంతో పాటుగా గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, దాన్ని కూడా మరి ప్రసిద్ధ స్థలాలలో ఇండియాలో ఉన్నటువంటి ప్రసిద్ధ స్థలాల్లో రెండింటిని కూడా చేర్చడం జరిగిన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏడో క్వశ్చన్ అండి. జెరీ అనగా ఆప్షన్ ఏ యుద్ధ నౌక, ఆప్షన్ బి మానవరహిత యుద్ధ విమానం, ఆప్షన్ సి మానవరహిత యుద్ధ నౌక, ఆప్షన్ డి యుద్ధ ట్యాంక్. మరి యుద్ధ నౌకన మానవరహిత యుద్ధ విమానమా, మానవరహిత యుద్ధ నౌకన యుద్ధ ట్యాంకా? చెప్పండి, నాలుగిట్లలో ఇది కరెక్ట్ ఆన్సర్. చెప్పాలి, నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? మానవరహిత యుద్ధ నౌక అనేది కరెక్ట్ ఆన్సర్. మానవరహిత యుద్ధ నౌక అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ ఎనిమిదో క్వశ్చన్. ఇటీవల రష్యా ఫెడోర్ అంటే హ్యూమనాయిడ్ రోబోని ఏ వ్యూమనౌక ద్వారా అంతరిక్షంలో పంపిందండి? ఏ వ్యూమనౌక ద్వారా అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది? కండి, ఆప్షన్ ఏ సోయాజ్ T20, ఆప్షన్ బి సోయాజ్ MS-14, ఆప్షన్ సి ఎక్స్ప్లోరర్, ఆప్షన్ డి టివానా. చెప్పండి, నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? చెప్పాలి, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం చూసుకుంటే సోయాజ్ MS-14గా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ తొమ్మిదో క్వశ్చన్. 2019 ఆగస్టు 26న ఆంధ్రప్రదేశ్లో ఉదయ్ రైల్ని ప్రారంభించే కేంద్ర మంత్రి ఎవరు? ఒకండి, అంటే 2019 ఆగస్టు 26న ఆంధ్రప్రదేశ్లో ఉదయ్ రైల్ని ప్రారంభించే కేంద్ర మంత్రి పేరు ఏం పేరు? ఉదయ్ అంటే తెలుసు కదా, మనం కాలేజ్ అంటే గతంలో డిస్కస్ చేసిన ఉదయ్ అంటే ఏంది? ఉత్కృష్ట డబుల్ డెక్కర్ ఏసీ యాత్రి అనే ఒక రైల్ని మరి విజయవాడ విశాఖపట్నం నగరాల మధ్య ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ రైల్ని మరి ఎవరు మరి ప్రారంభించనున్నారు అని అన్నప్పుడు, మరి చూడండి, ఆప్షన్ ఏ సురేష్ ప్రభు, ఆప్షన్ బి సురేష్ చిన్న బసప్ప అంగడి, ఆప్షన్ సి మనోజ్ సిన్హా, ఆప్షన్ డి రాజ్నాథ్ సింగ్. నాలుగిట్లలో ఏ కేంద్ర మంత్రి మరి దాన్ని అంటే ఉదయం రైల్ని ఏపీలో ప్రారంభిస్తున్నారు? చెప్పండి, రైట్ ఆన్సర్ వచ్చేసి
సురేష్ చిన్న బసప్ప అంగడి అనే విషయంగా మనం చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ 10వ క్వశ్చన్, 2021 జనగణన ఏ రోజున ప్రారంభం కానుంది? 2021 జనగణన ఏ రోజున ప్రారంభం కానుందండి? ఆప్షన్ ఏ 2020 ఏప్రిల్ 1, ఆప్షన్ బి 2019 ఏప్రిల్ 1, ఆప్షన్ సి 2021 ఏప్రిల్ 1, ఆప్షన్ డి 2020 జనవరి 1. చెప్పండి, నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 2020 ఏప్రిల్ 1 అనే విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 11వ క్వశ్చన్ ఏంటండి, కేంద్రం విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన పెంపొందించడం కోసమని 42 లక్షల మంది గురువులకు ఇచ్చే శిక్షణ కార్యక్రమం పేరేం పేరు? కేంద్రం విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన పెంపొందించడం కోసమని 42 లక్షల మంది గురువులకు ఇచ్చే శిక్షణ కార్యక్రమం పేరేం పేరు? ఆప్షన్ ఏ స్టడీస్, ఆప్షన్ బి నిస్త, ఆప్షన్ సి కిరణ్, ఆప్షన్ డి విద్యాలక్ష్మి. ఆప్షన్ డి విద్యాలక్ష్మి. చెప్పండి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? కరెక్ట్ ఆన్సర్ నిస్త అనేది కరెక్ట్ ఆన్సర్గా గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, నెక్స్ట్ 12వ క్వశ్చన్ అండి, లాత్వియా లిత్వేనియా ఎస్తోనియా దేశాలను ఏమంటారు? లాత్వియా లిత్వేనియా ఎస్తోనియా దేశాలను ఏమంటారు? ఇటీవల వెంకయ్యనాయుడు గారు లాత్వియా లిత్వేనియా ఎస్తోనియా అనే దేశాల్లో పర్యటించాడు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో భారత్ యొక్క శాశ్వత సభ్యత్వం కోసమని ఈ లాత్వియా లిత్వేనియా ఎస్తోనియా దేశాలు మద్దతు తెలిపినాయి. అయితే ఈ మూడు దేశాలను కలిపి ఒక పేరు ఉండదండి, ఏం పేరు? ఆప్షన్ ఏ స్కాండవేనియనా, ఆప్షన్ బి బాల్టికా, ఆప్షన్ సి నోర్డికా, ఆప్షన్ డి ఆసియానా. చెప్పండి నాలుగిట్లో ఏంది కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి బాల్టిక్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చండి. ఓకే, 13వ క్వశ్చన్ అండి, 13వ క్వశ్చన్ వచ్చేసి 13th క్వశ్చన్, బీసెట్ టైటిల్ స్పాన్సర్ ఎవరు? బీసెట్ టైటిల్ స్పాన్సర్ ఎవరండి? ఆప్షన్ ఏ వివో, ఆప్షన్ సి బైజూస్, ఆప్షన్ సి పేటిఎం, ఆప్షన్ డి ఒప్పో. వివోనా, బైజూసా, పేటిఎమా, ఒప్పోనా? చెప్పండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వివో అనేది ఐపీఎల్కి సంబంధించినటువంటి స్పాన్సర్, అలాగే బైజూస్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి బీసీఐ స్పాన్సర్ చెప్పుకోవచ్చు. ఇదివరకు బీసీఐ స్పాన్సర్ ఏంటంటే ఒప్పోగా చెప్పుకోవాలి. దాని తర్వాత బీసీఐ టైటిల్ స్పాన్సర్ ఏంటిదంటే టైటిల్ స్పాన్సరే ఇప్పుడు పేటిఎంగా మనం గుర్తుపెట్టుకోవచ్చండి, పేటిఎంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ 14వ ప్రశ్న అండి, 14వ ప్రశ్న, కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకారం సరళ ర్యాంకుల్లో, కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకారం సరళ ర్యాంకుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో కలవు? ఇది ప్రశ్న అండి. మనకు సరళ అంటే రూపు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ తయారు చేసుకునే విధానానికి సంబంధించి ఏర్పాటు చేసింది సరళంగా. ఓకే, మరి ఇక్కడ ఈ సరళ ర్యాంకుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచినవి? ఆప్షన్ ఏ 2-4, ఆప్షన్ బి 3-6, ఆప్షన్ సి 4-8, ఆప్షన్ డి 8-10. చెప్పండి కరెక్ట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనం గమనించినట్లయితే 2-4గా గుర్తుపెట్టుకోవాలి. 2-4 అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ 15వ ప్రశ్న, ఇటీవల మరణించిన జగన్నాథ్ మిశ్ర ఏ రాష్ట్రానికి సీఎంగా సేవలు అందించారు? ఇటీవల మరణించినటువంటి జగన్నాథ్ మిశ్ర ఏ రాష్ట్రానికి సీఎంగా సేవలు అందించారు? ఆప్షన్ ఏ ఒడిషా, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి సీఎంగా సేవలు అందించారు, వారి పేరేం పేరు? వారి పేరు జగన్నాథ్ మిశ్ర కాగా ఏ రాష్ట్రానికి సేవలు అందించారు? ఆప్షన్ ఏ ఒడిషా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్. ఇలా 4 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆప్షన్ ఏ ఒడిషా, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. 4 కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బీహార్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 16వ ప్రశ్న,
2019 సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ఇటీవల పొందినది ఎవరు? 2019 సరస్వతి సమ్మాన్ పురస్కారం ఇటీవల పొందినది ఎవరు? ఆప్షన్ ఏ శివారెడ్డి. నెక్స్ట్ ఆప్షన్ బి వడ్డేపల్లి కృష్ణ. ఆప్షన్ సి సీతాంశు హెచ్ చంద్ర. ఆప్షన్ డి పద్మ సచ్దేవ్. ఈ నాలుగింటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? వడ్డేపల్లి కృష్ణ ఇస్ రైట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 17వ ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు అమెరికాలోని ఏ నగరంలో ప్రవాస భారతిని ఉద్దేశించి ప్రసంగించాడు? ఒకండి, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు నిర్మిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా పర్యటన చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఏ నగరంలో ప్రసంగించారు? ఆప్షన్ ఏ న్యూయార్క్, ఆప్షన్ బి ఫిలడెల్ఫియా, ఆప్షన్ సి డాలస్, ఆప్షన్ డి చికాగో. చెప్పండి నాలుగింటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఏమిటి అన్నప్పుడు డాలస్ అనే విషయంగా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ 18వ ప్రశ్న, నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డుని 2019కి పొందిన తెలంగాణ ప్రొఫెసర్ పేరేం పేరు? ఒకండి, తెలంగాణ నుండి పొందిన ప్రొఫెసర్ పేరేం పేరు అనంటే ఆప్షన్ ఏ దాలక్ష్మి, ఆప్షన్ బి భాగ్యలక్ష్మి, ఆప్షన్ సి శ్రీలక్ష్మి, ఆప్షన్ డి మహాలక్ష్మి. మొత్తం లక్ష్మీలే ఉన్నారు, ఏ లక్ష్మినో గుర్తుపెట్టాలి మీరు. ఒకండి, లక్ష్మి ఎవరు? భాగ్యలక్ష్మి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 19th క్వశ్చన్, వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఎప్పుడు? వరల్డ్ ఫోటోగ్రఫీ డేని మనం ఏ రోజున మనం జరుపుకుంటున్నాం? ఆప్షన్ ఏ ఆగస్టు 17, ఆప్షన్ బి ఆగస్టు 19, ఆప్షన్ సి ఆగస్టు 20, ఆప్షన్ డి ఆగస్టు 22. 17, 19, 20, 22 నాలుగింటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సార్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏమిటి అన్నప్పుడు చూడండి, ఆగస్టు 19గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, 20వ క్వశ్చన్, 2019లో జరగనున్న G7 సమావేశాలకు ఆహ్వానం అందిన దేశం. 2019లో జరగనున్న G7 సమావేశాలకు ఆహ్వానం పొందిన దేశం పేరేం పేరు? అంటే ఆహ్వానం పొందిన, ఆహ్వానం అందిన దేశం పేరేం పేరు? ఆప్షన్ ఏ ఈజిప్టు, ఆప్షన్ బి నెదర్లాండ్, ఆప్షన్ సి కువైట్, ఆప్షన్ డి ఇండియా. నాలుగింటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఇస్ ఇండియా ఇస్ రైట్ ఆన్సర్ అండి. అందుకని నరేంద్ర మోడీ గారు రేపు 2019 ఆగస్టు 20 G7 సమావేశాలకు పారిస్లో జరగబోతున్నటువంటి సమావేశాలకి వెళ్తున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, ఇవి 20 ప్రశ్నలు. 20 ప్రశ్నలు జస్ట్ మీకు రీకాల్ కావడం కోసం మాత్రమే చెప్పడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో ఎగ్జామ్ ప్యాటర్న్గా కాదు. ఇంకా మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ ఓరియంటేషన్లో కావాలనుకుంటే వ్యోమ ఆన్లైన్ పరీక్షలకి మీరు వెబ్సైట్లో చూసి వివరాలను మీరు పొందగలరు. ఓకే అండి, మరి రోజు ప్రతిరోజు కూడా నా వీడియో చూసినందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా మంచి జాబ్ సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ నందగోపాల్, వ్యోమా డైలీ. థ్యాంక్ యూ.